हमारा शहर हमारे लोग। इख्तदार बदलता है, चेहरे बदलते हैं, हिकमत अमली बदलती है, पुराने पीछे रह जाते हैं और नए आगे निकल जाते हैं। ये दस्तूर ज़माना भी है और दस्तूर सियासत भी, लेकिन सियासी तदब्बुर इसी में है कि पुराने और नए दोनों को साथ लेकर चला जाए। जनाब अब्दुल गफ्फार का ताल्लुक ज़िला कड़पा के टाउन रायचोटी से है। रायचोटी आंध्र प्रदेश का एक कदीम तरीन इलाका है जिसका जिक्र कृष्णाचार्य के अहद में मिलता है। इस इलाके में मुसलमानों की काबिल लिहाज आबादी है और यहाँ के मुसलमानों के वोट फैसला कुन हैसियत रखते हैं। जनाब अब्दुल गफ्फार कांग्रेस के कदीम तरीन कारकुन हैं और वाईएस राजशेखर रेड्डी के हलके में अपनी पहचान रखते हैं। उन्होंने बहसियत समाजी जहदकार और सियासी कारकुन इलाके की तरक्की और लोगों खुसूसन मुसलमानों के मसाइल को हल करने की हर मुमकिन कोशिश की है। उनकी उम्र इस वक्त जायद अज 80 है, लेकिन आज भी खिदमत का वही जज्बा उनमें मौजूद है। वक्फ जायदादों और दीगर मसाइल को लेकर टाउन के मौजूदा एमएलए श्रीकांत रेड्डी से उनकी शिकायत है। वो इस वीडियो के जरिए अपनी बात एमएलए और चीफ मिनिस्टर वाईएस जगन मोहन रेड्डी तक पहुंचाना चाहते हैं। रायचोटी वाईसीपी एमएलए श्रीकांत रेड्डी गारी नीन चपबोदेमेंटे मैनारटी तरफ नीचे इंत मुन वक् बोर्ड जागा गुरी नीन चपना आईना इपड़ डेट प्रकार मसीद जागा गुरी डेट प्रकार चुना दाने पैन करेक्ट सामधान चपाल श्रीकांत रेड्डी गारु राजकीय वक्बोर्ड जागा नीक एमएलए कैबिनेट हदा वक्बोर्ड जागा अंदर चेयर रायचूट तालूक आफीस गेजिट मसीद जागा 693 सर्वे नंबर 12 ఎకరాల 51 సెంట్ మసీద్ జాగా అని ఉంది, వక్బోర్డ్ జాగా అని ఉంది. అట్లాగానే కడప కలెక్టర్ ఆఫీస్ లో గెజిట్ కడప కలెక్టర్ ఆఫీస్ గెజిట్ లో వక్బోర్డ్ జాగా అనే ఉంది, मसीद जागा अनि उंदी 693 सर्वे नंबर 12 ఎకరాల 51 సెంట్ रिकार्ड तो चेप्तारंडा एमएलए गारु मीकु इदि सीएम कूडा इनाला अमजद भाषा कूडा इनाला दानि तर्वात अमरावतिलो वक्बोर्ड आफीस लो इदि मसीद जागा वक्बोर्ड जागा अनि उंदी अदे हैदराबाद वक्बोर्ड आफीस लो वक्बोर्ड जागा अनि उंदी अदे ढिल्ली लो वक्बोर्ड आफीस लो कूडा चूसुकोंडि मीरु वक्बोर्ड जागाने उंदी 1960 लो अप्पुडु कमिशनर गारु कडप सर्वेर जिल्ला सर्वेर कु पंपिंचि ఈ వక్బోర్డ్ జాగా గురించి సర్వే చేపించినారు. ఆ సర్వేలో 12 ఎకరాల 51 సెంట్ మసీద్ది అని చెప్పి వక్బోర్డ్ ఆఫీసులో రికార్డ్ ఇచ్చినారు. ఈ దినానికి కూడా వక్బోర్డ్ ఆఫీసులో వక్బోర్డ్ జాగా 12 ఎకరాల 51 సెంట్ అని ఉంది. అదే రకంగా హైదరాబాద్ లో ఇనాములు ఇచ్చే ఆఫీసులు కూడా 4-5 ఉండాలి. 4-5 ఆఫీసులు కూడా వక్బోర్డ్ జాగా అని ఉంది. జాగా 1862 లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు
ఇది మన కడప కలెక్టర్ ఆఫీస్ లో ఆ గవర్నమెంట్ ఇనాబుల్ రిజిస్టర్ ఉండవు అని చెప్పి 1862 లో ఒక పెద్ద దసరం రాసి పెట్టారు ఆ జాగా ఐషము మళ్ళీ తీసాము దానికి ముగ్గురు మౌజన్లు అని చెప్పి చెప్పినారు ముగ్గురు మౌజన్లు ఏమి ఒకటి బాబా ఖాన్ రెండోది మహమ్మద్ ఖాన్ మూడోది ఇనాయత్ ఖాన్ ఈ జాగాలో వ్యవసాయం చేసి 12 ఎకరాల 51 సెంటుకు వ్యవసాయం చేసి దాంట్లో వచ్చే ఇన్కమ్ మజీద్ కు దీపం పెట్టి మజీద్ కు గుడ్ కండిషన్ గా పెట్టి మిగతా డబ్బులు మీకు తీసుకోండి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ లో ఈ దినానికి కూడా రికార్డ్ ఉంది రాయచూట్లో నువ్వు కూడా క్యాబినెట్ హోదా ఉండాలి కదా ఆ కాలేజ్ ఉండేది పక్క ఎక్కడనో పంపించి మా ఒక్కడ జాగా స్వాధీనం చేయి అదే రకంగా సీఎం దగ్గరికి పోయి చెప్పు ఇది ఒక్కడ జాగా ముస్లిం కు సంబంధించింది ముస్లిం ప్రాపర్టీ ఎప్పుడో పూర్వంలో నవాబులు ఇచ్చినారు బ్రిటిష్ ప్రభుత్వం కూడా మన కలెక్టర్ ఆఫీసర్ రికార్డు ఉంది మసీద్ జాగాని ఇది వాళ్ళకు స్వాధీనం చేయాలని మీరు చెప్పండి ఇంతకు గవర్నమెంట్ డీకేటి ఈలా మా మసీద్ కు గవర్నమెంట్ ఏరే జాగా ఈలా మా మసీద్ కు పూర్వం నవాబులు ఆ జాగా మసీద్ కు అని ఇచ్చినారు మసీద్ కు డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి మాకు మసీద్ కు ఇనాం ఇచ్చినారు మా జాగా మాకు హండర్ చేయండి ఎందుకంటే మైనారిటీకి మీకు కూడా తెలుసు వక్బోర్డ్ జాగా బిల్డింగ్ కూడా ఎంత కట్టినారు వాళ్ళు కనీసము 90 సెంట్రల్లో ఉండాలి కాలేజ్ మిగతాదంతా బీడు ఉంది ఇదే వక్బోర్డ్ జాగా మన రాష్ట్రంలో ఎన్నో చాలా బీళ్ళు ఉన్నాయి అట్లాగానే మా రాయచూట్ కాలేజీలో చుట్టూ బీడే ఉంది మా అనుభవంలో ఉంది మాకు అది శోధనం చేయాలా మైనారిటీ మీకు నమ్ముకొని ఉన్నాం మీకు ఓట్లు వేసినాం గెలిపించినాం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మా ఒక్కటి జాగా మీరు ఇవ్వాలా 12 ఎకరాల 51 సెంటు సర్వే నెంబరు 693 సర్వే నెంబరు అది మీరు ఏ పరిస్థితుల్లో కూడా మాకు శోధనం చేయాలా రెండోది శ్రీకాంత్ రెడ్డి గారు 1978లో రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు అప్పటి నుంచి 2010 దాకా రాజశేఖర్ రెడ్డి ఏ క్యాండిడేట్ పెట్టినా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అతను అడుగుజాడల్లో నడిచి రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టుగా మేము ఓట్లు వేసినాం క్యాండిడేట్లకు గెలిపించినాం ఇప్పటికి కూడా రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన మాకు అభిమానం రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఏడ ఉన్నా కూడా మేము వెనకట్టి ఉంటాం ఇప్పుడు నాకు చంపినా కూడా రాజశేఖర్ రెడ్డి కుటుంబం మాటే చెప్తాను నేను ఒకటే మాట చెప్తాను సాయిబులకు అందరికీ మేమేమి ఎమ్మెల్యే గారికి శక్తి వంచన లేకుండా ఓట్లు వేసినాం ఎమ్మెల్యే గారికి మా రక్షణ ఉంటుంది మా భూములు ఒక్కటి జాగాకు అతను ఉంటాడు ఒకఒక టైంలో 2010లో నువ్వు వచ్చేటప్పుడు ఎమ్మెల్యే అయ్యి వచ్చినప్పుడు రాయచూట్ ముస్లింస్ నువ్వు ఒప్పలా అది ఉంది నా దగ్గర స్టేట్మెంట్ నేను ఇచ్చిన అతను ఆ నుంచో అమెరికా నుంచి వచ్చినాడు అతను ఏం చేస్తాడు మాకు మాకు మా నియోజకవర్గం ఏం తెలుసు అని చెప్పి ఎంతో మంది నీకు అడ్డంగా చెప్పినారు
सर आ टाइम चपना ना पेपर स्टेट इच्छा अया वाला मंचवाड़ मसीद मसीद दईना मसीद को इन पद वेस्ट मोहन रेडी चपता मसीद चुस्ट आ मसीद चुस्ट अभी साहेब साटे पैना चुना नैन श्रीकांत रेडी की इतनी ओटू वे इतने मन अबाट उ राय जुट साहेब एवरूला फस्ट नैने राजशेखर रेडी की टिकट इच्छेट पद मंदी पीलगा फस्ट गफार रोज द्वारकानाथ रेडी मूडोदी नायन को नागोदी साई प्रताप नागिरेड्डी को राम प्रसाद रेड्डी मंदर की राजशेखर रेड्डी गारु कावाले साक्ष्यम सूर्युडु एम चेप्पिना नेनु एवरु कैंडिडेट चेप्पमंटे श्रीकांत रेड्डी गीयंडि सार अनि चेप्पि अन्ना ये परिस्थितुलु एन्नि कष्टालु वच्चिना कूडा निलबडि गेलिपिंचुकोनि मी चेतिकि इस्तानु అని చెప్పినా నేను అటువంటి వాళ్ళకు నువ్వు దూరం పెడతా ఉన్నావు అంత రాజశేఖరి కుటుంబంకు ఓట్లు వేసిందే మేము ముస్లిం సంత శ్రీకాంత్ రెడ్డి గారు ఎస్ఎన్ కాలనీలో ఏయి ఓట్లు ఉండాలి ఆడ ఉండేది ఎన్ని రోడ్లు 9 రోడ్లు ఉండాలి అది చూడండి पाले पाले ये ओटे आड़ उड़ेद रोड रोड अदे मुस्लिम एपल ए चलमपल दींट मुनपालिटी को कल कहींसम 100 वीधि उ 100 वीधि को मुस्लिम ए वीधु तैयार चेसावा पद रोड वेपचिनावा मुस्लिम एरिया ओटू उ रोड वेस्ता 100 रोड मुस्लिम को पद रोड पद रोड वेला इदे साहेब निका जैसे गुरु टंग रोड पैन उ अदे चलमपल्ले दाकुंडा कहींसम 10,000 ओटल आ रस्ता डैरक्ट रोड नीचे चलमपल्ले दाका आ रोड वैसावा मुस्लिम एरिया श्रीकांत रेड्डी गारु 2008 नेन राशेरेड्डी दी भूमल गुरी इंद्रम्म पथकंलो कलेक्टर गारु तहसीलदार गारु भूमुलु नोंदारुकु नोटीसुलु इच्चिनारु सर इन 100 मंदी पीलको राजशेखर रेड्डी दी सार बीदोड़ो तला 2 एकराल 3 एकराल 4 एकराल इच्छा मन गवर्नमेंट एट्ला सार अभी सारे माट चुना सर ब्रिटिश प्रभुत्म चटने पंपे वाड़क ब्रिटिश वो ब्रिटिश वो चटने पंपचुंडे अदे ब्रिटिश वो रू पंद पद पटाचार अंदर की एटकटार सार प्रभुत्म ब्रिटिश प्रभुत् मेमंत ओटे गवर्नमेंट निबड़ी अट्ठे वो कष्ट वस्टे भूमि एट्लांटार सर ब्रिटिश गवर्नमेंट इटे निबड़ना राजशेखर रेड्डी 2 निमिषा ब्रिटिश वो इच्छी भूमि एट्लांटार सर अड़ना राजशेखर रिबी अड़ना 2 निमिषा इटे निबड़ना गफार चुपनेट ए कलेक्टर को अपने फोन चेसा ये भूमल की जोली की पोगा
ఈ మైనారిటీకి సంబంధించిన భూములో బీదోళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండాయి వాళ్లకు. మదనపల్లె రోడ్డు కానీ చిత్తూరు రోడ్డు కానీ సుండుపల్లె రోడ్డు కానీ ఏదన్నా కానీ ఆ భూముల పైన సాయిబుల పైన పోగాకులు ఎట్లా ఉంటే వాళ్ళకి ఇచ్చాయి. అదే రకంగా ఆయన కృష్ణబాబు దగ్గరికి పోయి అతనికి షాలువా కప్పి యా మీ భూములకు ఏది రాదు మీ ఇష్ట ప్రకారంగా మీరు ఇది చేసుకోండి అని అంతా వాపస్ తీసుకున్నారు. దానికి డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్ ఉన్నాడు అతను కూడా జడ్జే, ఎంఆర్ఓ ఉన్నాడు అతను కూడా జడ్జే. అట్లా ఏదైనా చుక్కల భూములు ఇంకోటి ఇంకోటి ఉంటే వాళ్ళు నోటీసులు ఇస్తారు. దానికి అది ఇచ్చిన తర్వాత మేము ప్రజలు నీ దగ్గరికి వస్తాం. కలెక్టర్ గారు ఈ రకంగా ఇచ్చినారు, తహసీల్దార్ గారు ఈ రకంగా ఇచ్చినారు సార్ అని మేము వస్తే అప్పుడు నువ్వు చర్య తీసుకోవాలా, నువ్వు ప్రజల మనిషివి, నువ్వు వాడు ఏదైనా నోటీస్ ఇస్తే నీ దగ్గరికి వస్తాము, నువ్వు మాట్లాడు, అయితే అవుతుంది లేకుంటే లేదు అను, మేము సాధించుకుంటాం, కోర్టుకు పోతామో ఇంకొక దాని పోతామో. రాజశేఖర్ రెడ్డి ఒకటే మాట్లాడినాడు, గఫార్ ఎప్పుడన్నా రాని సొంత పనులకు రాడు, ఏరే ప్రజలకే పనికి వస్తాడు. అట్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మేము చూసి నమ్మి నీకు ఓట్లు వేస్తే మా మసీద్ జాగాలు చేయి వేస్తావా నువ్వు. అదే నేను మసీద్ గురించి ఖానా దగ్గరికి నేను చెప్పిన సరికలు, నువ్వు ఏం చేస్తావో ఏం పాడో మాకు తెలీదు, మా మైనార్టీ మసీద్కు ఉండగా మేము నమాజ్కు పోతున్నాం, మాకు సర్కల్ ఎనకట్టి చెయ్యి, అదే నీకు కొడతా లేదు. నేను రూలింగ్ పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డి మా మనిషి కదా అనే అభిమానంతోనే నీ దగ్గరికి వస్తామండేది. అది కోర్టులో పెండింగ్ ఉంది, అది ఏదైనా పెడితే నీ క్రిమినల్ కేసు కూడా ఒక బోర్డు పెట్టాలా అని చెప్పి నేను ఈ పొద్దు మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను. ఒక బోర్డ్ జాగాలో నువ్వు జోలికి పోగాకో, మాకు 12 ఎకరాల 51 మా జాగా, మా గవర్నమెంట్తో నువ్వు ఏం చెప్తావో ఏమో, కొట్టాడి మా జాగా మాకు శోధనం చేయి, ఆ కాలేజీ ఆడన్న గవర్నమెంట్ జాగాలో తరిమేయి. ఏమై ఆడబిడ్డలకు 4 కిలోమీటర్లు కాలేజీ కట్టారు మీరు హాస్టల్, మైనార్టీ ఆడబిడ్డలకు 4 కిలోమీటర్లు కాలేజీ కట్టినారు, మైనార్టీ పిల్లోళ్ళు అంత 5 కిలోమీటర్ పోయేదానికి మీకు ఇష్టం ఉంది, ఈ కాలేజీ 5 కిలోమీటర్ పోయేదానికి ఎందుకు ఇష్టం లేదు మీకు? ఈ కాలేజీ కూడా అక్కడ కూడా జాగాలు ఉన్నాయి కదా, దాని పక్కనే వేయచ్చు కదా. ఇది జగన్ ప్రభుత్వము ఇంకా 30 సంవత్సరాలు ఉంటుంది, ఈ ప్రభుత్వం పోదు, జగనే ఉంటాడు 30 సంవత్సరాలు. అతను ఉన్న దినాలు మేము రాజశేఖర రెడ్డి కుటుంబానికి అభిమానంతోనే ఓట్లు వేస్తాం. అదే జగన్మోహన్ రెడ్డి సార్కు నేను మాట్లాడేది అదే ఒకటే, మీరు నియోజకవర్గం సర్వే చెప్పించండి, ఎమ్మెల్యే ఎంత పని చేస్తున్నాడు, మాకు అన్యాయం చేయకండి సాయిబులకు, మీ కుటుంబానికి నమ్మినాం మేము సాయిబులము, మీ కుటుంబాన్ని నమ్మి మేము ఓట్లు వేస్తున్నాం. हमारा शहर हमारे लोग